టూ ఆర్ త్రీ. ఓకే, సో ఫస్ట్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ షెడ్యూల్ అండ్ థంబ్లింగ్ విండో ట్రిగ్గర్. ఈ కాన్సెప్ట్ మనకు అజూర్ డేటా ఫ్యాక్టరీలోకి వస్తుంది, రైట్? అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనకు ట్రిగ్గర్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అవైలబుల్, రైట్? షెడ్యూల్ ట్రిగ్గర్, థంబ్లింగ్ విండో ట్రిగ్గర్, ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్, ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్, రైట్? ఈ షెడ్యూల్ ట్రిగ్గర్ జనరలీ మనం షెడ్యూల్ లెవెల్లో మనం రన్ చేస్తాం, రైట్? షెడ్యూల్ లెవెల్లో, రైట్? పర్టికులర్ టైంలో మనం స్పెసిఫై చేస్తే ఆ టైంకి మనకి ఈ ట్రిగ్గర్ అనేది రన్ అయిపోతుంది. ఇక్కడ ఏం పాయింట్ ఉంది, ఏ షెడ్యూల్ ట్రిగ్గర్ రన్స్ పైప్లైన్స్ అనే వాల్ క్లాక్ షెడ్యూల్, వాల్ క్లాక్ లెవెల్లో ఇది షెడ్యూల్ అవుతుంది, రైట్? ఆఫ్టర్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఈస్ పబ్లిష్, ఇంటర్వల్ అండ్ ఫ్రీక్వెన్సీ కెన్ బి ఎడిటెడ్. అంటే మీకు షెడ్యూల్ ట్రిగ్గర్ ఉంటుంది మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీలో, మీరు అక్కడ ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్ లో, రైట్? క్లిక్ ఆన్ ఎడిట్ చేసి ట్రిగ్గర్ వెళ్తే మనకు షెడ్యూల్ ట్రిగ్గర్, థంబ్లింగ్ విండో ట్రిగ్గర్, విండో ట్రిగ్గర్ ఉంటుంది. షెడ్యూల్ ట్రిగ్గర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే బై మిస్టేక్ గా ఈ డే కాకుండా ఎస్టర్డే డేట్ ఇచ్చేసి షెడ్యూల్ అని ఏదో టైం ఇచ్చేసాను, లేదా టైం ఆల్రెడీ అయిపోయింది, అంటే టైం 5:15 అవుతుంది, నేను 5:56 అని ఇచ్చేసి పిఎం ఇచ్చేసి సేవ్ చేసే టైం కే నాకు 5:56 దాటిపోయింది, రైట్? అంటే మిస్ అయిపోయింది. మీరు అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎడిట్ చేసేసుకుని ఆ టైం ఇంటర్వెల్ ని, ఆ ఫ్రీక్వెన్సీని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ట్రిగ్గర్ లో మనకు ఆ ఫెసిలిటీ ఉంది. బట్ థంబ్లింగ్ విండోలో చూస్తే ఆఫ్టర్ థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ ఇస్ పబ్లిష్, ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ కెనాట్ బి ఎడిటెడ్. ఒకసారి మీరు పబ్లిష్ చేసేసిన తర్వాత మీకు ఇంటర్వెల్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ మీరు ఎడిట్ చేయలేరు. ఇది మెయిన్ డిఫరెన్స్. అంటే ఇంటర్వ్యూలో అడిగి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది, రైట్? మెయిన్ రీజన్ ఇది. మామూలు సింపుల్ డెఫినేషన్ చెప్పకండి. ఎప్పుడైనా షెడ్యూల్ ట్రిగ్గర్, థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ డిఫరెన్స్ అడిగినప్పుడు అంటే మీకు డెఫినేషన్స్ చెప్పకండి, డిఫరెన్సెస్ చెప్పండి. అందులో ఏం చూసారు, ఇందులో ఏం చూసారు, ఇది మెయిన్ డిఫరెన్స్. సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఆఫ్టర్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఈస్ పబ్లిష్డ్, రైట్? సో ఇఫ్ యూ ట్రై టు ఎడిట్ దిస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ అండర్ ద షెడ్యూల్ ట్రిగ్గర్, దేర్ ఈస్ నో ఆప్షన్. సారీ, వీ హ్యావ్ ఏ ఆప్షన్ టు ఎడిట్ ది ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ వాజ్ మిస్టేకన్లీ మెన్షన్ ద డేట్ అండ్ టైమ్ యాజ్ టుడే, బట్ యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఈస్, సో వీ నీడ్ టు మెయింటైన్ దిస్ ఇంటర్వెల్ అండ్ డేట్ అండ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ బట్ టుమారో, నాట్ టుడే, రైట్? ఈవెన్ ఆఫ్టర్ పబ్లిష్ అవర్ పైప్లైన్, సో వీ కెన్ ఏబుల్ టు ఎడిట్ ది టైమ్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో దిస్ ఆప్షన్ వి కెన్ అచీవ్ అండర్ ది షెడ్యూల్ ట్రిగ్గర్. బట్ ఇఫ్ యూ గో ఫర్ థంబ్లింగ్ విండో ట్రిగ్గర్, దెర్ ఈస్ నో ఆప్షన్ టు ఎడిట్ ది ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్ ది పబ్లిష్ యువర్ పైప్ లైన్, రైట్? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, రైట్. ఇంకేమున్నాయి, యూ కెన్ రన్ పైప్ లైన్ ఫర్ ఎవ్రీ మినిట్. ఇది కూడా చెప్పుకోవచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్, రైట్? ఇన్ షెడ్యూల్ ట్రిగ్గర్ వీ కెన్ రన్ ద పైప్ లైన్ ఫర్ ఎవ్రీ మినిట్, బట్ ఇన్ థంబ్లింగ్ విండో ట్రిగ్గర్, రైట్, విండో టైమ్ మినిమం 5 మినిట్స్, విచ్ మీన్స్ వీ కెన్ నాట్ రన్ పైప్ లైన్ ఫర్ ఎవ్రీ మినిట్, రైట్? సో షెడ్యూల్ ట్రిగ్గర్ లో ఎవ్రీ మినిట్ ఒకసారి మీరు పైప్ లైన్ కావాలంటే రన్ చేసేయచ్చు, బట్ థంబ్లింగ్ విండోలో ఏంటంటే మినిమం 5 మినిట్స్ వెయిట్ చేయాలి. మినిమం 5 మినిట్స్ అనేది టైం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, రైట్? ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. ఈ టూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్, షెడ్యూల్ ట్రిగ్గర్ విల్ నాట్ డిపెండ్స్ అపాన్ ఎనీ అదర్ ట్రిగ్గర్స్, బట్ థంబ్లింగ్ ట్రిగ్గర్ విల్ డిపెండ్స్ అపాన్ అదర్ ట్రిగ్గర్, ఇది కూడా చెప్పుకోవచ్చు, రైట్? మనకు ఒక ట్రిగ్గర్ నుంచి ఇంకో ట్రిగ్గర్ డిపెండెన్సీ, ఒక పైప్ లైన్ నుంచి ఇంకొక పైప్ లైన్స్ డిపెండెన్స్ అనేవి మనకు అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఉంటాయి. బట్ షెడ్యూల్ ట్రిగ్గర్ లో ఏంటంటే అలాంటి డిపెండెన్సీ ఏమీ లేదు, అదర్ ట్రిగ్గర్స్ మీద డిపెండ్ అయ్యేంత లేదు. బట్ థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ లో ఏంటంటే, థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ అనేది ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్ మీద అలా డిపెండ్ అవ్వచ్చు, దేర్ ఇస్ అ ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్, షెడ్యూల్ ట్రిగ్గర్ ఈస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్, బట్ థంబ్లింగ్ విండో ట్రీ ఇస్ 1 to 1 రిలేషన్షిప్. ఈ త్రీ చెప్పేసి సరిపోతుంది, లేదా ఈ టూ చెప్పేసి అంటే సరిపోతుంది, ఈ టూ చెప్పేస్తే చాలు. ఎందుకంటే ఇవి ఏంటంటే L1 రౌండ్ లో చేసే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. వాళ్ళు ఏంటంటే మెయిన్ థింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్ని చెప్పాల్సిన పని లేదు, మెయిన్ 2 or 3 things చెప్తేస్తే సరిపోతుంది, రైట్? ఈ 2 things ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, థంబ్లింగ్ విండోస్ ఆర్ సిరీస్ ఆఫ్ ఫిక్స్డ్ సైజెస్, నాన్ ఓవర్ ల్యాపింగ్ ఇది అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఇక్కడ మీనింగ్ వచ్చేస్తూనే ఉంది సెకండ్ థర్డ్ లో, సెకండ్ థర్డ్ చెప్పేసింది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛాట్ జీపీటీలో వెళ్ళేసి షెడ్యూల్, థంబ్లింగ్ విండో ట్రిగ్గర్ డిఫరెన్సెస్ చూడండి. ఓకే.